ఈసీకి బీజేపీ నేత సత్యకుమార్ ఒక లేఖ రాశారు. ఏపీలో ఎన్నికలు నిర్వహించేందుకు మొత్తం 6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, అయితే వారు ముందుగానే ఓటు వేసేందుకు గాను పోస్టల్ బ్యాలెట్ ద్వారా అవకాశం కల్పించారని, దానికి కొన్ని నిబంధనలు ఉన్నాయని, చివరి తేదీని 22వ తారీఖుగా నిర్వహించుతున్నారని, ఈ నేపథ్యంలో 22వ తారీఖు లోపు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసే విధంగా వారు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా తమ దరఖాస్తులు స్వీకరించడానికి ఇబ్బందికరంగా అవుతుందని, కాబట్టి సమయం పెంచాలని ఆయన కోరుతూ ఒక లేఖ రాశారు. 30 వరకు పొడిగించాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు ఈ లేఖలో. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈసీకి బీజేపీ నేత సత్యకుమార్ ఒక లేఖ రాశారు. ఏపీలో ఎన్నికలు నిర్వహించేందుకు 6 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని, వారి ఓటు వేసేందుకు గాను పోస్టల్ బ్యాలెట్ పద్ధతి ఉందని, కాకపోతే ఈ పద్ధతి ద్వారా తమ ఓటును వినియోగించుకునేందుకు 22వ తారీఖు నిర్వహించిన 22వ తారీఖు వరకు సమయం ఉన్నప్పటికీ కూడా ఈ సమయం సరిపోవడం లేదని, కాబట్టి 30వ తారీఖు వరకు సమయాన్ని పొడిగించాలంటూ ఆయన రిక్వెస్ట్ చేస్తూ లేఖ రాసినట్లుగా తెలుస్తుంది. ఈ లేఖలో ఇంకా ఏ అంశాలను ప్రస్తావించారు, ఆయన ఏ రిక్వెస్ట్లు చేశారు అనేది తెలుసుకుందాం. పూర్తి సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అడుగుదాం. రామాంజనేయులు, డీటెయిల్స్ ఏంటి ఆ లేఖలో, అసలు ఏ అంశాలను ఆయన ప్రధానంగా హైలైట్ చేశారు? నందు, శ్రీ సత్యా జిల్లా ధర్మవరం ఎన్డీఏ కూటమి బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ ఈసీకి అయితే ఒక లేఖ స్పందించారని చెప్పచ్చు. ఈ లేఖలో ప్రధానంగా ఏదైతే ఉద్యోగస్తు ఓటు పైన, బ్యాలెట్ ఓటు పైన, పోస్టల్ బ్యాలెట్ ఓటు పైన ఆయన ప్రస్తావించారు. ఎందుకంటే పోలిట్ బ్యాలెట్ ఓటు అనేది ఈ నెల 22వ తారీఖు చివరి గడువు ఇచ్చారు. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 6 లక్షల పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. వారంతా కూడా ఖచ్చితంగా అయితే ఎన్నికల విధుల్లో తప్పనిసరిలో హాజరై ఉంటారు. కాబట్టి ఇంత తక్కువ సమయంలో వాళ్ళంతా పోస్ట్ బ్యాలెట్ ఓటుని వినియోగించుకోలేకపోతున్నారు. ఈ డేట్ ని ఏప్రిల్ 22 కాకుండా ఈ నెల 30 వరకు కూడా పొడిగిస్తే కింద ప్రతి ఒక్కరూ ఉద్యోగస్తులు కూడా ఓటుని సద్వినియోగం చేసుకోవడానికి వీలుంటుందని ఈసీకి ఆయన లేఖ రాశాడు. దాదాపు 6 లక్షల మంది ఉద్యోగస్తులు ఉన్న నేపథ్యంలోనే ఇదంతా పరిగణలోకి తీసుకోవాలని సత్యకుమార్ ప్రధానంగా ఈ లేఖలో పేర్కొన్నారు. మరి ఈసీ ఏ విధంగా స్పందిస్తారు ఏంటని చూడాలి. అదేవిధంగా అనంతపురం ఉమ్మడి జిల్లాలో కూడా అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా విధుల్లో హాజరవుతున్న నేపథ్యంలోనే ఈ మీరు ఏదైతే ఈసీ ఇచ్చిన గడువు సరిపోవట్లేదు, ఖచ్చితంగా ఇదంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరిని ఎన్నుకోవాలనేది కూడా ఖచ్చితంగా ఇది ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి మీరు ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ నెల 30వ తారీఖునే పొడిగిస్తే కింద సమయం ఖచ్చితంగా ఉద్యోగస్తులంతా కూడా తమ ఓటర్కి వినియోగించుకోవడానికి తీర్పు ఇవ్వడానికి వీలు అవుతుంది నేపథ్యంలోనే ఇదంతా కూడా కేంద్ర ఎన్నికల కమిషనర్ తో పాటు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఖచ్చితంగా ఇది పరిగణలోకి తీసుకొని ఆ డేట్ అయితే ఎక్స్చేంజ్ చేయాలని కోరారు. మరి ఈసీ ఏ విధంగా స్పందిస్తారు ఏంటనేది చూడాలి. మొత్తానికి అయితే కూడా ఉద్యోగస్తులు కూడా కొంచెం గందరగోళంగా ఉంది. ఎందుకంటే ఇంత తక్కువ సమయంలో ఇచ్చిన నేపథ్యంలోనే పోస్ట్ బ్యాలెట్ మా ఓటు హక్కు కోల్పోతున్నామని కూడా ఆవేదన వ్యక్తం చెందుతున్నారు. ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఎన్నికల కమిషనర్ అయితే కూడా ప్రతి పౌరుడికి ఈ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పించారు. ఆ అవకాశాన్ని సమయాన్ని పొడిగించాడు అని సత్యకుమార్ పర్టికులర్ గా చెప్పారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ఈ ఉద్యోగస్తుల ఓటు అనేది ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రభుత్వం ఏదైతే ఏర్పడడానికి కూడా ఖచ్చితంగా వాళ్ళ కీ రోల్ పోషిస్తున్న నేపథ్యంలోనే ఇది ఒకసారి పరిగణలోకి తీసుకొని కేంద్ర రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అయితే పర్టికులర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 30 వరకు గడువు ఇవ్వాలనేది అయితే ఆయన సత్యకుమార్ అయితే ఒక లేఖ ద్వారా స్పందించారు. మళ్ళీ ఆ లేఖను నిజంగా ఎన్నికల కమిషనర్ పరిగణలోకి తీసుకొని డేట్ ఎక్స్టెండ్ చేసి ప్రతి ఒక్కరికి ఉద్యోగస్తులు ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ పోస్ట్ బ్యాలెట్ కల్పిస్తుందా, లేకపోతే వాళ్ళు పెట్టిన డెడ్ లైన్ 22వ తారీఖులో క్లోజ్ అవుతుందని చూడాలి. పెద్దఎత్తున అయితే ఉద్యోగస్తులతో పాటు కొంతమంది టీడీపీ ప్రతిపక్ష అయితే అభ్యర్థులు అయితే కూడా కొంచెం ఆందోళన అయితే చెందుతున్నారని చెప్పచ్చు. నందు, రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు. మొత్తం మీద 22వ తారీఖు వరకు చివరి గడువు ఉంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును సమర్పించేందుకు.
ఎవరైతే ఈ ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటున్నారో ఉద్యోగులు వారందరూ కూడా సుమారుగా 6 లక్షల మంది ఉన్నారు. అయితే ఈ 6 లక్షల మంది 22వ తారీఖులో తమ లోపు తమ దరఖాస్తును అందించడంలో ఓటు హక్కును వినియోగించుకోవడంలో సమయం సరిపోవడం లేదు అనేది ప్రధానంగా సత్యకుమార్ లేఖ రాయడానికి కారణంగా కనిపిస్తుంది. 22వ తారీఖు కాకుండా 30వ తారీఖు వరకు సమయం ఇవ్వండి అని ఆయన లేఖలో కోరారు. మరి ఈసీ ఎలా రియాక్ట్ అవుతుంది, సమయాన్ని పొడిగిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.